అయ్యో సినిమా స్టార్ట్ అయిపోయింది ఏంటో. హలో ఇదిగో రెండు టికెట్లు. రెండు టికెట్లు ఎవరికయ్యా? రెండు నాకే. రెండు నీకేనా? అదేంటయ్యా నీకెందుకయ్యా? ఒక సీట్లో నల్లున్నాయనుకో, రెండో సీట్లో కూర్చుంటా. రెండు సీట్లో బళ్ళుంటే మొదటి సీట్లో కూర్చుంటా. రెండిట్లో ఉంటే నీ మేనేజర్ సీట్లో కూర్చుంటా. ఏం ప్రశ్న లేహ? అసలే కామాత్మ సినిమా. మా ఫ్రెండ్స్ అందరినీ వేరే థియేటర్ పంపించి నేను దొంగసాటిగా దీనికి వచ్చాను. ఇదిగో వాళ్ళ పోస్టులో చూపించిన అన్ని థియేటర్లో లేవనుకో చెప్తున్నాను. నిన్నే తెర చేస్తాను. వెళ్ళో సార్, వెళ్ళాల్సింది మీరు, నేను కాదు. అవును కదా. సీట్ ఏంటి ఇంత మెత్తగా హైట్ గా ఉంది? ఏమిటండి ఇది సినిమా థియేటర్ లో పక్కన మనుషుల్ని పెట్టుకుని అందుకే ఇలాంటి సినిమాలకు తీసుకురావద్దనేది. నా సీటు మాట్లాడుతుందేంటి? లేటెస్ట్ టెక్నిక్? ఏంటి వాళ్ళ వెయిట్ లో తేడా వచ్చినట్టుంది. వెయిట్ లో తేడా వచ్చిందా? ఎవడో నా షూ కొట్టేసి ఆడరుగు పోయిన చెప్పు నా చేతిలో పెట్టాడు సేతురాజు. నేను ఒళ్ళో కూర్చున్నాను, ముగ్గురు తప్పితే థియేటర్ లో ఉన్న వాళ్ళందరూ కొట్టారా నాయనో. పక్కనే కూర్చొని తిన్నాయినా? చాలా అడుగు, మళ్ళీ పెడతాను. ఏమేంతా ఊడ్చి పెడతావా? మా జాగ్రత్తలో వచ్చాను, తింటానికి నాకేమైనా ఉందా లేదా? అలా అడుగుతున్నారు ఏమిటండి? అడుక్కునే వాళ్ళకి మనకి కలిపేక రోజు వండుతున్నది ఏంటి? ముష్టి వాళ్ళకు కూడా కలిపి వంట చేసావా? అమ్మో అమ్మో, నా సంపాదనంతా ఇందుకు హారతి కరుపుకున్న వాళ్ళకి అరిగిపోతుంది. ఏంటన్నా నా తినటం లేదు? ఓ మటన్ కర్రీ లేదన్నా? ఆదివారం రా, వండి పెడతాను. అమ్మో అమ్మో, ఈ అమ్మ నన్ను గుర్తుపట్టట్లేదు. నువ్వన్నా నన్ను సరిగ్గా చూసి గుర్తుపట్టి చెప్పు డాడీ. వీడు మన అబ్బాయినే, మన బన్ను. ఏంట్రా నాన్న ఇది? షర్టు ప్యాంటు లోపల బన్నీని కూడా చూసేట్టు కొట్టాడు. ఎవడ్రా ఎదవా? నిన్ను కొట్టిన చేతులు పడుకోను. ఒరే బన్ను, ఈ గెటప్ చేసి నిన్ను గుర్తుపట్టలేదురా నాన్న. ఉండు, దర్శనం చేస్తాను. ఇంతకీ ఎవరమ్ము నిన్ను కొట్టింది? పట్టుగా చెప్తాను. పట్టుకుంటాను. చాలా చాలా విలువైనది అని బ్లాక్ లో టికెట్ కొని థియేటర్ కి వెళ్ళాను. థియేటర్ లో అంత చీకటి. ఏమండి ఈ నెంబర్ ఎక్కడా అన్నాను. పక్క సీట్ లో కూర్చోండి అన్నాడు. నేను వెళ్ళి పక్క సీట్ లో కూర్చున్నాను. ఒక ఆవిడ కెవ్వు మరి కేక పెట్టింది. పక్కడు వాళ్ళ ఆయన అనుకుంటా ఆడాడు పట్టుకుని, ఎరా మా ఆవిడ ఒళ్ళో కూర్చుంటావా, నిన్ను కొట్టండి 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 అని అరిశాడు. అరిసే చుట్టుపక్కల అందరూ కొట్టపోతే బాగుండదు అనుకున్నారు ఏమో. వాళ్ళందరూ వచ్చి దొరికిన చోట దొరికినట్టు వెనక్కి కొట్టారు. చూడు ఎలా ఎదవన్నారు. నువ్వు టికెట్ కొనుక్కునే కదా నాన్న లోనకి వెళ్ళావు, మరి నీ సిట్ వాళ్ళు ఎందుకు కూర్చున్నారా? ఇలా మోసపోయాను. అది దొంగ టికెట్ అంట. ఇది పట్టుకున్నా పట్టుకున్నా దొంగ టికెట్లా? లోపలికి పోనా. చూడు అమ్మ హారతి తీస్తారండి. హారత హారతి. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాష వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే, గుచ్చే చుప్పుల్లో నా అరవిచ్చే నవ్వు.